చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి 2022లో జైలు శిక్ష అనుభవించిన ఓ యువకుడు వింత పద్ధతిలో ప్రతీకారం మొదలుపెట్టాడు. రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి నిద్రిస్తున్న మహిళల తలపై కొట్టి పరారవుతున్నాడు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు తన ప్రియురాలతో పంచుకుంటున్నాడు. ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఈ ఘటన జరిగింది. 30 ఏళ్ల అజయ్ నిషాద్ అనే యువకుడు ఈ చర్యలకు పాల్పడ్డాడని గోరఖ్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. నిందితుడు అజయ్ 5 మహిళలపై దాడికి పాల్పడ్డ మహిళల్లో ఒకరు తీవ్ర గాయాలతో చనిపోయారు. దాడికి పాల్పడిన ప్రతి సందర్భంలోనూ తన ప్రియురాలకి ఫోన్ చేసి మాట్లాడాడని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడు అజయ్ మహిళలపై పగ పెంచుకున్నాడని, ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ విధమైన దాడులకు పాల్పడ్డాడని గౌరవ్ గ్రోవర్ అన్నారు. రెండు పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో అతడు జైలు శిక్ష అనుభవించాడని, అప్పటినుంచి మహిళలపై పగ పెంచుకున్నాడని వెల్లడించారు. అజయ్ నిషాద్ ఎల్లప్పుడూ నల్లని దుస్తులు ధరించి చెప్పులు లేకుండానే ఉంటాడని, ఇళ్లలోకి చొరబడి కర్రలు లేదా రాడ్లతో మహిళల తలపై దాడి చేస్తాడని, జైల్లో ఉన్న సమయంలో మహిళా ఖైదీల తలపై కొట్టడాన్ని ఇష్టపడేవాడని, ఆ అలవాటునే దాడులకు ఉపయోగించాడని ఎస్ఎస్పి గ్రోవర్ చెప్పారు. కాగా 2022 నాటి కేసులో ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడని వివరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నామని వెల్లడించారు. జూలై 30 రాత్రి మొదటి దాడి చేశాడని, ఓ ఇంట్లోకి ప్రవేశించి ఒక మహిళ తలపై కొట్టి కొన్ని నగలతో పరారయ్యాడని తెలిపారు. నిందితుడు జయని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు ప్రవేశపెట్టి కఠిన శిక్ష పడేలా చూస్తామని గ్రోవర్ చెప్పారు.